ఇనాటి మన సంతూర్ జెమిని టీవీ ఉగాది పురస్కారాలు పవర్డ్ బై ఎయిర్సెల్ లో నెక్స్ట్ సెగ్మెంట్ లో ఫస్ట్ కేటగిరీ బెస్ట్ రియాలిటీ షో. శృతిలయల జల్లులు కురవబోతున్నాయి. ఇక మనమంతా సప్తస్వరాల నదిలో సరిగంగ స్నానాలు చేద్దాం. పాటల చరిత్రలో మునుపెన్నడూ జరగని అతిపెద్ద పోరాటానికి అంతా సిద్ధం. సంగీతం మహాయుద్ధం. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా. తరరంపం. సో ఈ నామినేషన్స్ లో విన్నర్ కి అవార్డు ఇవ్వడానికి వి వెల్కమ్ కింగ్ ఫిషర్ మేనేజర్ యాక్టివేషన్స్ తేజం ఫేమ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ సర్దార్ పటేల్ గారు. వెల్కమ్ సార్. ద బెస్ట్ రియాలిటీ షో గోస్ టు సంగీత మహాయుద్ధం. సంగీత మహాయుద్ధం. కొన్ని వారాల పాటు మీ అందరినీ అలరించినటువంటి ఒక అతి గొప్ప రియాలిటీ షో. ఆ రియాలిటీ షోకి ఈ ఉగాది పురస్కారాల్లో బెస్ట్ రియాలిటీ షో అవార్డు వచ్చింది. సో ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగం అనేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో ద నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫిలిం బేస్డ్ షో. ఈ వారం మన స్ట్రాంగ్ పాయింట్ లో మనం చూడబోయే సినిమా మహేష్ కలేజా. కేజల్ జీరియా జనరల్ మేనేజర్ సంజీవ్ కర్మకర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. The award goes to Mr. Murthy. ఈ అవార్డు ఇప్పుడు ఇది రెండోసారి రావడం 24 ఫ్రేమ్స్కి. రెండోసారి కూడా వచ్చిందంటే క్లియర్గా అర్థమవుతుంది టీమ్ ఎఫర్ట్ అని. థ్యాంక్ యూ నా టీమ్ మెంబర్స్ అండ్ జ్యూరీ. ద నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ నాన్ ప్రైమ్ టైమ్ సీరియల్. నీ బోన్లో ఎందుకున్నాను? నా బిడ్డ నాకు దూరంగా ఎందుకుంది? దోషిలా నా చెల్లెలు, నేరస్తుడిలా మా బావ, మధ్యలో నలిగిపోతూ ఆ డాక్టర్ గారు. స్వాతి నీకేం అన్యాయం చేసిందని ఇంత ద్రోహం చేస్తున్నారా? నా కూతురికి ఏం తక్కువరా చెప్పరా? చెప్పు. నీ కూతురికి ఏం తక్కువ అన్న నీ ఫీలింగ్. ఈ నేత్ర స్వాతి కన్నా ఎక్కువ ఉన్నది నా ఫీలింగ్. మనస్ఫూర్తిగా ఏడవాలనుంది శిశిరా, కానీ ఏంటో కన్నీళ్ళు రావడం లేదు. ఎందుకంటే నా మీద నాకే ఈ అవార్డు ఇవ్వడానికి సంతూర్ బ్రాండ్ మేనేజర్ దినేష్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. ద అవార్డ్ గోస్ టు గురింగ్ టకు ప్లానెట్ ఇమేజ్. థ్యాంక్స్ టు జెమినీ, జెమినీ క్రూ అండ్ మా టీమ్కి. అండ్ ప్రొడ్యూసర్గా రావాలి చేయాలి అనుకోవడానికి ఇన్స్పిరేషను మా సుధాకర్ గారు, మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు వీళ్ళందరూ. మేడం, ఆర్టిస్ట్గా చేసాము, ప్రొడ్యూసర్ కూడా ఫాలో అవుతున్నాం. మై నెక్స్ట్ అవార్డ్ ఇస్ బెస్ట్ ప్రైమ్ టైమ్ సీరియల్. ఇంకా రిమోట్ని పక్కన పెట్టేసి
ఇంకా ఈ సీరియల్ చూసేయాలి అనేదే ప్రైమ్ టైమ్ సీరియల్ నేను అనుకుంటున్నాను. ఏమంటావు నందు? అంతే కదా, డెఫినెట్ గా. మరి బెస్ట్ ప్రైమ్ టైమ్ సీరియల్ నామినేషన్స్ ఒకసారి చూద్దాం. నేను స్కూల్కి వెళ్ళాను, జైలుకి వెళ్ళాను. 14 ఏళ్ళకే అక్కడే చదివాను. ఎవరు తీసుకొస్తున్నారు? సత్య కాదు, నా తమ్ముడు. కాదు, నా భర్త. ఏమన్నావు అక్క? ఇందాక సుమిత్ర అన్నావు, అంతలోనే కళ్ళు కిందకు వచ్చేసాయా? ఇంత జరిగాక నిన్ను నేను క్షమిస్తే అది నన్ను నేను క్షమించుకోలేని తప్పవుతుంది. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఒక మంచి డైరెక్టర్ శ్రీ ఆర్పి పట్నాయక్ గారు అండ్ చంద్రమహేష్ గారు, ప్లీజ్ సార్. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే కాదు. కూలా మొగలి రేకులు. సంజయ్ రెడ్డి గారు కూడా మీకు రావాలని ప్రార్థిస్తున్నాను. ఈ మొగలు రేకులు చక్కటి నిర్మాణ సారథ్యం వహిస్తున్న మంజులనాయుడు గారు, బిందు నాయుడు గారికి, సాంకేతిక నిపుణులు ముఖ్యులు బాబా, రవి, జనార్దన్ నాయుడు, నగేష్ నాయుడు, హరినాథ్ రెడ్డి, మరి అందరూ, ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులు, నటీనట వర్గాల్లో పేరు పేరున చెప్పలేకపోతున్నా. అలాగే ప్రొడక్షన్ టీమ్కి, యావత్ మందికి ఈ అవార్డు సాధించగలిగిన శక్తి నాకు వాళ్ళు ఇచ్చిన భిక్ష నేను అనుకుంటున్నాను. ఈ అవార్డు కూడా వాళ్ళందరూ కూడా పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మంజులనాయుడు గారిని 4 మాటలు మాట్లాడమని కోరుతున్నాను. 4 కాదు. హే గాయ్స్, మొగల్ రేకులు రాక్స్. ఆర్పి పట్నాయక్ గారిని మరియు చంద్ర సిద్ధార్థ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి. నాకు మాట్లాడాలని లేదు, పాట పాడాలనుంది. ప్లీజ్ సార్. వసంత సమీరంలా చాలా చాలా సంవత్సరాల క్రితం విన్న పాట ఇంకా గుర్తుంది. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మేడం మంజులనాయుడు గారు. నెక్స్ట్ మన ముందుకు మరో ఎలక్ట్రిఫైయింగ్ గ్రూప్ రాబోతున్నారండి. అసలు తెలుగు టెలివిజన్ లో వినూత్నమైన కాన్సెప్ట్స్ ని పరిచయం చేసే ఘనత అది డాన్స్ ద్వారా వీళ్ళకి దక్కుతుంది. ఈ మాస్టర్ ఒక సినీ కోరియోగ్రాఫరే కాకుండా ఈవెంట్స్ ఇంకా ఎన్నో అద్భుతమైన షోస్ చేస్తున్నారు మన ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా. యు గెస్డ్ ఇట్ రైట్, ఐ థింక్ మీ అందరికీ తెలుసు, నటరాజ్ మాస్టర్ నీతు గ్రూప్ తో మన ముందుకు రాబోతున్నారు ఇప్పుడు. సో లెట్స్ వెల్కమ్. మహిషాసురుణ్ణి వధించి మహిషాసుర మర్దిని అయిన ఆ పరాశక్తికి అనేక రూపాలు, అనేక నామాలు.